టీటీడీ చరిత్రలో తొలిసారిగా గిరిజనులకు పాలక మండలి సభ్యుడిగా స్థానం కల్పించడంపై గిరిజనులంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని వైసీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బుకే వేణుగోపాల్ నాయక్, వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఐ శివానాయక్లు తెలిపారు. అనంతపురంకు చెందిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం కార్యదర్శి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మాజీ కార్యదర్శి బంజారా శ్రీ చందే అశ్వర్ధనాయక్ను టీటీడీ సభ్యునిగా నియమించడంపై శుక్రవారం కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో కడప జిల్లా ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అంతకుముందు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగనన్న ప్రభుత్వంలో ట్రైబల్కి పెద్ద పీట పీయడం జరిగింది. ఈరోజు నామినేట్ పోస్టుల్లో కానీ చరిత్రలో ఈరోజు ఎస్టీకి సంబంధించిన ఒక సపరేట్ 860 కోట్లు 530 ఎకరాల్లో ఒక యూనివర్సిటీ కట్టడం జరిగింది. ట్రైబల్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సీఎం. ప్రతి జిల్లా, ప్రతి స్టేట్ నుంచి ట్రైకార్ చైర్మన్ కానీ ఎస్టీ కమిషనరు ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు ట్రైబల్కి పెద్దపీట వేయడం జరిగింది. ఎస్టీ కమిషనరే సపరేట్, ఎస్సీ ఎస్టీకి అప్పుడు కమిషన్ రెండు ఉన్నాయి, కానీ సపరేట్ జగన్ సార్ వచ్చిన తర్వాత ఎస్టీ కమిషన్ పక్కన ఎస్టీలకే సపరేట్ ఉండాలని చేయడం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో ఒక ఎస్టీకి గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఎస్టీలు అంటే చాలా చిన్న చూపు చూశారు. ఎస్సీలు, ఎస్సీ ఎస్టీలు శుభ్రంగా ఉండరు, వాళ్ళు నీట్గా ఉండరని చాలా హేళనంగా మాట్లాడేది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక కాలర్ ఎగరేసి జగనన్న మాకు పెద్దపీట, గతంలో రాజశేఖర రెడ్డి తర్వాత జగనన్న పెద్దపీట వేయడం జరిగింది ట్రైబల్కి. ట్రైబల్ మినిస్టర్ ఇవ్వడం కానీ, ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ, ఒక ఎస్టీ కమిషనర్ చైర్మన్ కానీ, నెమ్మల్ ఇవ్వడం కానీ, ట్రైకార్ చైర్మన్ కానీ టీడీపీ గవర్నమెంట్లో ట్రైబల్కి పట్టించుకునే నాదులు లేరు గతంలో. ఈరోజు ఒక్క టీటీడీ చరిత్రలో దేశంలో ఇది చాలా సంతోషం. మా ట్రైబల్కి ఇవ్వడం, ఒక టీటీడీ బోర్డు డైరెక్టర్ ఇవ్వడం అంటే ఈరోజు ప్రతి కులాలకు ఇచ్చారు, ప్రతి కులాలకు ఇచ్చారు. ఎస్టీలకు ఈరోజు అశ్వత్ నాయక్ ఒక బోర్డు డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. కడపలో నాయి బ్రాహ్ముల యానాదయ్యకి ఇవ్వడం జరిగింది. మాసింబాబు గారికి, పార్టీలో నమ్ముకున్న వాళ్లకు ప్రతి ఒక్కరికి జగన్ సార్ న్యాయం చేస్తున్నారు. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణం. మా ట్రైబల్ అంతా ఈరోజు 36 లక్షల మంది మేము స్టేట్లో ఉండాము. ఈరోజు మాకు ప్రత్యేకంగా ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు కడప జిల్లాలో గిరిజన భవన్ కూడా ఈరోజు పనులు జరుగుతున్నాయి తొందరలో. అది కూడా సీఎం సార్ ఓపెన్ చేసి హాస్టల్ కూడా మన కంప్లైంట్ ఇస్తే తొందరలో చేస్తామన్నారు. ట్రైబల్కి మీకు ఏం కావాలన్నా, మీ సమస్యలు ఉన్నా నా దగ్గరికి రండి, చేస్తాము. మా ఎంపీ గారు కానీ, మా మినిస్టర్ కానీ బాగా మాకు సహకరిస్తున్నారు. మా ఎస్టీసీల తరఫున జగన్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.